అందరికీ నమస్కారం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీన రాశి వారికి ఈ వారం గ్రహ స్థితిని చూసినట్లయితే వార ప్రారంభంలో సూర్యుడు ఎడ గమనం యథాతథంగా కన్యా రాశిలోనే కొనసాగుతుంది. చంద్రుడు ధన తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం ముగుస్తుంది. కుజుడు వార ప్రారంభంలో ఏదైతే సప్తమ భావంలో ఉన్నాడో అక్కడి నుంచి అష్టమానికి మారుతాడు. దాని వల్ల అష్టమ సంచారం అనేది వారాంతంలో మొదలవుతుంది. ఇక బుధుడు వక్రగమనంలో సప్తమ భావంలో నుంచి ఆరో ఇంట్లోకి వచ్చి మరల తిరిగి సప్తమ భావంలోకి వెళ్ళిపోతాడు. శుక్రుడు 1వ తారీఖు సాయంత్రం కర్కాటకంలోంచి సింహంలోకి వెళ్తాడు. ఇక శని భగవానుడు యథాతథంగా వేయ స్థానంలో సంచారం. రాహుకేతువులు ధనములోను అష్టమంలోను సంచారం. ఈ వారంలో కలిగేటువంటిది కుజస్తంభన వీడడం. అష్టమ స్థానంలోకి కుజుడు వెళ్ళడం చేత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి ఈ వారం మంచి అభ్యున్నతికి కారణమవుతుంది. వారంలో ఉన్నటువంటి గత వారంలో ఉన్నటువంటివో అంతకుముందు ఉన్నటువంటివో ఏదేదో సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వారంలో ఒక కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అష్టమ కుజుడు యోగాన్ని ఇస్తాడని చెప్పబడింది. పాపగ్రహం కేతువుతో కలిసి ఉండడం చేత ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గణనీయమైన మార్పు కనపడుతుంది. పుత్ర భావాధిపతి అయినటువంటి చంద్రుడు మీద ఈ యొక్క కుజుడి దృష్టి లేదు కాబట్టి అష్టమ దృష్టితో ఉన్నాడు కాబట్టి పిల్లలకు సంబంధించి అంటే వారాంతంలో డైరెక్ట్గా కుజుడు సప్తమ భావంతో చూస్తాడు, అక్కడేమి ఇబ్బంది పెట్టడు. కానీ వార ప్రారంభం నుంచి వారాంతం వరకు శని చేత కుజషష్టాష్టకం పట్టిన సమయంలో పుత్రభావాన్ని కుజుడు చూడడం, ధన సంతాన భావాన్ని చూడడం చేత పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీలు 3 నెలల మాసం 3 మాసాలు 4 మాసాల్లో ఉన్నటువంటి వారైతే ఆ గర్భరక్షణ కోసంగా గర్భరక్ష స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం ఇటువంటివి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా అనూహ్యంగా మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీని మనం 3వ నెల 4వ నెల గర్భాన్ని కాపాడుకోవాలి, అట్లా నూతనంగా ప్రారంభించినటువంటి వ్యాపారాలు వృద్ధిలో వెళుతున్నటువంటి వాటికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతనంగా ప్రారంభమయ్యి మాకు బాగా జరుగుతుంది కదా, ఏమి ఇబ్బంది లేదు అని ఆశపడద్దండి. ఖచ్చితంగా ఈ వారంలో మీకు కొద్ది మేర నష్టాన్ని కలిగించే సంఘటనలతో ప్రారంభమయ్యి అవి చిన్న చిన్నవి కాస్త ఎలాబరేట్ అయ్యి పెద్ద అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వ్యాపారపరంగా ఏ విషయాన్ని కూడా సీరియస్గానే తీసుకోవాలి, కానీ దాన్ని తేలికగా తీసుకోకపోవడం ద్వారా మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అట్లాగే పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో మాత్రం ఇటువంటి మిగతా అన్ని విషయాల్లో కూడా మంచి యోగమే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు మీన రాశి వారికి. పితృపక్షాలు నడుస్తుండడం వల్ల పితృదేవత ఆరాధన, దేవాలయంకి వెళ్ళి దేవుడు ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని చెప్పబడింది. కాబట్టి ఈ పితృపక్షాల్లో మహాలయ అమావాస్య వరకు కూడా అంటే 14వ తారీఖు వరకు కూడా పితృదేవత పూజ చేసుకోవడం ద్వారా, పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపించడం ద్వారా కానీ మంచి శుభాలు పొందొచ్చు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకు మించి పెద్దగా ఇబ్బందికర వాతావరణం అయితే ఉండదు. ఈ చెప్పిన 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, మంచి శుభాన్ని పొందండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.